పుస్తక పఠనం హాబీగా ఉన్న వ్యక్తులు ఉన్నత స్థాయిలకు ఎదుగుతారని వరంగల్ కలెక్టర్ గోపి అన్నారు. వరంగల్ నగరంలోని పోతన విజ్ఞాన కేంద్రంలో విద్యాశాఖ ప్రేరణ ఫౌండేషన్ మరియు పోతన విజ్ఞాన పీఠం సంయుక్తంగా నిర్వహించిన 100 రోజుల రీడ్ కంపెయినింగ్ ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ గోపి మరియు జిల్లా విద్యాధికారిణి వాసంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా ఎంతో మేధోశక్తి పొందుతారని, ఏ కోర్సు తీసుకున్నా పుస్తక పఠనం అనేది ఎంతో ఉపయోగపడుతుందని, వరంగల్ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 ఊర్లో ఉన్న పాత బంగ్లాలను మరమ్మతులు చేయించి గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నామని, దీంతో విద్యార్థులకు ఎంతో మేధోశక్తి పెరుగుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని ఊళ్ళల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ గోపి తెలిపారు. అదర్ ఎన్జిఓస్ అందరూ కూడా ఐ రిక్వెస్ట్ దేర్ ఆల్సో కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ డే యాక్టివిటీ. మన ప్రభుత్వం తరఫున కూడా లాస్ట్ మంత్ మన జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు గవర్నమెంట్ ఆల్సో హెల్ప్ ద నీడ్ ఆఫ్ డెవలపింగ్ సెపరేట్ లైబ్రరీస్ ఇన్ ఈచ్ స్కూల్స్. దాంట్లో భాగంగా దాదాపు 5000 ప్రైమరీ స్కూల్స్ లో ఇప్పుడు నెక్స్ట్ అంటే మన ఊరు మనబడిలో కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు గ్రంథాలయాలు కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఈవెన్ మన జిల్లాలో ఇప్పుడు వీళ్ళు స్కూల్లో లైబ్రరీస్ డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం 10 గ్రామాల్లో ఓల్డ్ బిల్డింగ్స్ అంటే వేరే డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా రినోవేషన్ చేసి అక్కడ కూడా 10 లైబ్రరీస్ అన్ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని కూడా రెడీ అయ్యి అవి కూడా ఈ వారంలో ప్రారంభం చేస్తున్నాం. సో కాబట్టి ఈ రీడింగ్ హ్యాబిట్ రీడింగ్ ఇది ఏ ఫామ్లో ఎవరు అది ముందుకు తీసుకుంటే కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అండ్ ఐ ఒక్కసారి అగ్రలైన్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద ప్రేరణ ఫౌండేషన్ ఆర్ కమింగ్ అప్ విత్ సచ్ అ వండర్ఫుల్ యాక్టివిటీ. అండ్ ఐ ఆల్సో విషెస్ ఆల్ ద విద్యార్థులు. థ్యాంక్ యూ. పుస్తకాలు వాళ్ళు ఎప్పుడు కూడా